హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఎప్పుడు విలక్షణమైన తీర్పులు ఇస్తూనే ఉంటారు. ఇక్కడ జరిగిన గత 5 ఎన్నికల్లో 5 పార్టీలు 5 గుర్తులపై ఇక్కడ అభ్యర్థులను గెలిపించిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 294 నియోజకవర్గాల్లో ఏకైక నియోజకవర్గం తాడేపల్లిగూడెం. అయితే ఈసారి 6వ సారి ఇక్కడ 6వ గుర్తుగా గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీని తాడేపల్లిగూడెంలో గెలిపిస్తే మాత్రం ఇది దేశంలోనే ఒక నియోజకవర్గంగా మిగిలే అవకాశం ఉంది. దేశంలోనే ఇప్పటి వరకు 5 అంతకంటే మించి వేరే వేరే గుర్తులు వరుస ఎన్నికల్లో ఎన్నికైన అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటి వరకు లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ గుర్తుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, అలాగే గ్లాస్ గుర్తుపై జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రీ పోల్, పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగా చూస్తే జనసేన పార్టీకి క్లియర్ ఎడ్జ్ ఉన్నట్లుగా ప్రతి సర్వేలోనూ తేలుతుంది. వైసీపీ చేసిన సర్వేలో సైతం వైసీపీ 75 స్థానాలకు కూటమి పరిమితం అవుతుంది అన్న సర్వేలో సైతం ఇక్కడ గాజు గ్లాస్ గెలుస్తుందని వైసీపీ సర్వేలో చెబుతున్న పరిస్థితి. ఇక్కడి ఓటర్లు ఈసారి గాజు గ్లాసుని గెలిపించి తాడేపల్లిగూడెం నియోజకవర్గంను దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో వరుస విజయాలు వేరే వేరే పార్టీలకు ఇచ్చినట్లుగా, విలక్షణమైన తీర్పు ఇచ్చినట్లుగా ఇక్కడి ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నియోజకవర్గంలో పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిందని చెప్పాలి. ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ డిప్యూటీ సీఎంగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ తన ప్రతి బలాబలాలని ప్రతి రకంగా అన్ని రకాలుగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రయోగించిన పరిస్థితిని చూస్తున్నాం. కొట్టు సత్యనారాయణ అయితే తనతో పాటు ఎమ్మెల్యేలుగా గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన పసల కనక సుందరరావు, ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈలి నాని ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి, ఆయన కూడా వైసీపీ టికెట్ ఆశించిన పరిస్థితి. వాళ్ళ ఇరువురిని కలుపుకుంటూ 3 ఎమ్మెల్యేలతో పాటు 5 మున్సిపల్ వైస్ చైర్మన్లు, కర్రీ భాస్కర్ రావు ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేశారు, బొడ్డు సాయిబాబా, ఎగ్గిన నాగబాబు, కిలాడి ప్రసాద్, మారిశెట్టి సుబ్బారావు ఇలా 5 మున్సిపల్ చైర్మన్లతో సహా ఆయన అంగబలం అర్ధబలంతో పాటు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఆయన చేసిన పరిస్థితి. ఇప్పట్లో అయితే ఇక్కడ ఇటువైపు గాజు గ్లాస్ వైపు పోటీ చేసిన జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ ఒకే ఒక మున్సిపల్ చైర్మన్, అది కూడా ఈత కూడా దాదాపు బీజేపీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా, ఇక్కడ ఆ అభ్యర్థి కూడా బొలిశెట్టి శ్రీనివాస్ కూడా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం తప్ప 4-5 కౌన్సిలర్లు, 4-5 జడ్పీటీసీలు సర్పంచులు తప్ప, 4-5 ఎంపీటీసీలు సర్పంచులు తప్ప ఎవరూ లేని పరిస్థితి. అయితే ఇన్ని బలాబలాలు ఉన్నా సరే ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి మాత్రం ఇక్కడ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పైన ఉన్న వ్యతిరేకత అని చెప్పొచ్చు. కూడా తిరుగుతున్న వాళ్ళే ఈ సీటు పోయిన పైన మేము గెలుస్తామంటూ చెబుతున్నారంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో వైసీపీ సర్వేలు సైతం, ఇక్కడ తాడేపల్లిగూడెంలో వైసీపీ గెలుస్తుందని చేసిన సర్వేలు కూడా ఇక్కడ తాడేపల్లిగూడెంలో మాత్రం జనసేన గెలుస్తుందని చెప్పడానికి సంకేతం. అయితే తాడేపల్లిగూడెంలో విలక్షణమైన తీర్పు మరోసారి ఇక్కడ రుజువు కాబోతుంది అనేది, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపైన జనసేన పార్టీ గెలిస్తే 6 వరుస ఎన్నికల్లో 6 గుర్తులపై 6 పార్టీలకు విలక్షణమైన తీర్పు ఇచ్చినట్టు ఇక్కడ ఓటర్లు చరిత్రలో మిగిలిపోయే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.